एपीसीआईडी ఆస్తులు అటాచ్ చేసి అధికారం లేదు కానీ ఆస్తులు అటాచ్ అంటూ కూలి మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. టీడీపీ మానిఫెస్టోపై విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో డైవర్షన్ కోసం అంటూ సిఐడి మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసిందని కొత్త ప్రచారం ప్రారంభించారు. 3 వారాల క్రిందట చంద్రబాబు కరకట్ట హౌస్ ను జప్తు చేశామని హడావుడి చేశారు. నారాయణ ఆస్తులను జప్తు చేశామన్నారు కానీ వారు విడుదల చేసిన ఉత్తర్వులు దేనికి పనికిరావు. ఆ విషయం వారికీ తెలుసు. అందుకే కోర్టు దాకా వెళ్ళలేదు. కోర్టుకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మార్గదర్శిపై తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఇలా ఇష్టారీతిన ప్రైవేట్ ఆస్తులను అటాచ్ చేయడం సిఐడికి సాధ్యం కాదు. ప్రభుత్వం ఉదాహరిస్తున్న బ్రిటిష్ కాలం నాటి చట్ట ప్రకారమే అయినా కోర్టు అనుమతితోనే జప్తు చేయాలి. కానీ ఇప్పుడు కేవలం సిఐడికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఆ అనుమతి పట్టుకుని సిఐడి కోర్టుకి వెళ్లి తప్పు చేశారని ఆ ఆస్తులు స్కామ్ ద్వారానే సమీకరించుకున్నారని నిర్ధారించుకుంటే అప్పుడు జప్తుకు ఆదేశాలు ఇస్తుంది. అంటే ఆ ఆస్తులపై లావాదేవీలు చేయకూడదు అంతే. అసలు మార్గదర్శి విషయంలో తప్పేం జరిగిందో ఇంతవరకు సిఐడి చెప్పనే లేదు. ఒక్క బాధితుడు కూడా లేడు. చిట్స్ ద్వారా వచ్చిన లాభాలను మార్గదర్శి ఎలా వాడుకుంటే సిఐడికి ఎందుకో చెప్పడం లేదు. రోజుల తరబడి సోదాలు చేశారు కానీ కోర్టులో ఫలానా తప్పు జరిగిందని మాత్రం చెప్పడం లేదు. కానీ మీడియాలో మాత్రం చేస్తున్న ప్రచారం ఓ రేంజ్లో ఉంది. ఈ విషయంలో నెంబర్ 2 ఛానళ్ళు తమ స్వామి భక్తిని ప్రదర్శించుకుంటున్నాయి. రియల్గా సిబిఐ ఛార్జిషీట్లో జగన్ పేరు ఉంటే చెప్పడానికి ఈ ఛానళ్లకు నోరు రాదు. కానీ పనికిరాని ఉత్తర్వులతో తప్పుడు ప్రచారాలు చేయడానికి మాత్రం ముందు ఉంటారు. ఇలా కోర్టు అనుమతి లేకుండా తన ఆస్తులు అటాచ్ చేసిన జగన్ ప్రభుత్వానికి 12 గంటలు తిరగకుండానే నమ్మలేని బ్రేకింగ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పారు రామోజీరావు. అది కోర్టుకు వెళ్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. కోర్టుకు వెళ్తే మాత్రం ఇక్కడ సీను మామూలుగా ఉండదని అంటున్నారు విశ్లేషకులు.